Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Roja Mantri Padivipai, Taja Clarity. ఏపీలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్గా మారింది. తొలి విడత క్యాబినెట్లో అనేక మంది సీనియర్లకు అవకాశం దక్కలేదు. దీంతో 2.5 ఏళ్ల తరువాత ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిని 80 నుండి 90% వరకు మార్పులుంటాయని, ఇతరులకు అవకాశం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అయితే తాజాగా ఇదే అంశాన్ని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రస్తావిస్తూ సామాజిక సమీకరణాల కారణంగా 4-5 కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. క్యాబినెట్ ఆశావాహులు చాలామంది ఉన్నారని చెప్పారు. పార్టీ ప్రభుత్వ పదవులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జగన్ రాజకీయంగా తొలి అడుగు వేసిన సమయం నుంచి ఆయనతోనే ఉన్నవారికి ఈ విడతైనా మంత్రి పదవులు దక్కుతాయా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ వస్తున్న సంకేతాలు, జరుగుతున్న చర్చలతో అసలు క్యాబినెట్ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ వస్తోంది. తొలిసారి మంత్రివర్గంలోనే స్థానం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగినా చివరి నిమిషంలో ఫైర్ బ్రాండ్ నగర ఎమ్మెల్యే రోజాకు ఛాన్స్ దక్కలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏపీఐఐసి చైర్పర్సన్గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. 2 ఏళ్లతో ఆ పదవి ముగిసింది. ఇక ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న క్యాబినెట్ కావడంతో ఈసారి సీనియర్లు, పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారికి స్థానం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలోనే సామాజిక ప్రాంతీయ సమీకరణాలు కీలకంగా మారాయి. అయితే ప్రస్తుతం కొనసాగించే వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఈసారి చిత్తూరు జిల్లా నుంచి ఆశలు పెట్టుకునే రోజాతో పాటుగా భూమనకు అవకాశం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. రెడ్డి వర్గానికి ప్రస్తుత క్యాబినెట్లో 4 స్థానాలే ఉన్నాయి. ఈసారి అదే సంఖ్యకు పరిమితం అవ్వనుంది. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డితో పాటుగా ఎస్సీ వర్గానికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. దీంతో మరో రెడ్డి వర్గానికి చెందిన నేతకు ఛాన్స్ లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేతలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీరి సైతం క్యాబినెట్లో అభ్యర్థుల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే మేకపాటి గౌతమ్ మరణంతో ఆ కుటుంబానికి ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం కల్పించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గౌతమ్ సతీమణి లేదా గౌతమ్ సోదరుల్లో ఎవరైనా ముందుకొచ్చి అంగీకరిస్తే వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే చంద్రశేఖర్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా జిల్లా నుంచి 2వ బ్యాత్ ఇప్పటి వరకు బీసీ వర్గానికి దక్కగా, ఈసారి ఎస్సీకి కేటాయిస్తారని చెబుతున్నారు. దీంతో ఇక్కడ తొలి నుంచి జగన్తో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి వంటి వారిలో చివరి నిమిషంలో ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక మరో సీనియర్ నేత అంబటి రాంబాబుకు సైతం విస్తరణ సమయంలో ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సమీకరణాల్లో భాగంగా కాపు వర్గానికి విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర నుంచి 1 బెర్తు, 2 గోదావరి జిల్లాల నుంచి 2 కాపు నేతలకు, అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి ఇక సీటు కేటాయించాల్సి ఉంది. కాపు నేతలకు 5వ స్థానం కల్పిస్తేనే రాంబాబుకు ఛాన్స్ దక్కనుంది. అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వంటి వారు రేసులో ఉన్నారు. కానీ క్యాబినెట్లో 4 స్థానాలు మాత్రమే రెడ్డి వర్గానికి కొనసాగించే అవకాశం ఉంది. వారిలో పెద్దిరెడ్డి, బొగ్గన, మేకపాటి ఫ్యామిలీకి ఖాయమని చెబుతున్నారు. మరో స్థానం మాత్రమే ఉంది. అది గుంటూరు లేదా ప్రకాశం జిల్లా నుంచి భర్తీ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో తొలి నుంచి జగన్తో పాటుగానే నడుస్తూ ఇప్పటికీ ఆయన విధేయులుగా ఉన్న సీనియర్లకు ప్రాంతీయ మండళ్ల చైర్మన్ల పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ క్యాబినెట్ ప్రక్షాళనలో భాగంగా అమలు చేసే కొత్త సమీకరణాలు, తీసుకుపోయే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.